Welcome to our YouTube channel, Sri Krishnaveni. The aspirants who are preparing for SSC, Banking, SI, Constable, DSC and etc. etc. In this video, I am going to teach about how to prepare arithmetic for any competitive exam. Chala mandi kuda maths ante ventane retention vastu untundannamata. Enduku aa vidhanga feel avutu untaru vallu. దాదాపుగా మనకు లోయర్ క్లాసెస్ నుంచే వాళ్ళకి ఫండమెంటల్ బేస్ తక్కువగా ఉండడం వల్ల ఆ మ్యాథ్స్ పైన వాళ్ళకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళు టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మ్యాథ్స్ పై ఉన్నటువంటి ఇరిటేషన్తో ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకోవడమో లేకపోతే ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వారు డిగ్రీ కానీ ఆ పైన ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ బీఈడి కానీ ఎనీ అకాడమిక్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల వేట కోసమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు తిరిగి చూస్తే మళ్ళా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకు నిన్ను వదలను బొమ్మాలి అని మళ్ళీ మనకు మ్యాథ్స్ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకు దీని మీద ఉన్నటువంటి ఇరిటేషన్తో మ్యాథ్స్ అనేటువంటి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఎంచుకుంటే నెక్స్ట్ జాబ్స్ కోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ మ్యాథ్స్ వచ్చింది కదరా బాబు అని చెప్పని చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మ్యాథ్స్ అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, మనం అంతగా ఇరిటేషన్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అకాడమిక్ ఎడ్యుకేషన్లో మ్యాథ్స్ని తప్పించుకోవచ్చేమో కానీ మ్యాథ్స్ లేని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది కూడా లేదు. ఇది ముందుగా మనం గమనిస్తే మ్యాథ్స్ని మనం చాలా జాగ్రత్తగా ముందుగానే నేర్చుకుంటాం. కానీ ఇక్కడ చేసేటువంటి పొరపాటు ఏమంటే మ్యాథ్స్ ఫండమెంటల్ లేకుండా జాబ్ కొట్టాలని చాలామంది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసమనే అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమనే ఈ వీడియో ప్రత్యేకంగా ఎలా ప్రిపేర్ కావాలి అర్థమెటిక్ను, ఏ మెథడ్లో ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది, ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు మ్యాథ్స్ వాళ్ళకు కూడా, ఇంకా నా మ్యాథ్స్ వాళ్ళు మంచి మార్కులు ఎలా సంపాదించుకోవచ్చు అనే ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దామండి. దాదాపుగా మనకు అందరికి కూడా మ్యాథ్స్ కావాలి అని అంటే అర్థమెటిక్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటే ముందుగా చేయాల్సిన పని ఏమంటే టేబుల్స్ బాగా నేర్చుకోవడం అన్నమాట. ఏం సార్ టేబుల్స్ గురించి చెప్తున్నారని చెప్పని సిల్లీగా అనుకోకండి. ఎందుకంటే టేబుల్స్ లేనిదే మనము మల్టిప్లికేషన్స్ చేయలేము, డివిజన్స్ చేయలేము. ప్రతి ప్రాబ్లంలో మనకు మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ లేనటువంటి ప్రాబ్లము చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మల్టిప్లికేషన్స్ డివిజన్ కావాలంటే టేబుల్స్ ఖచ్చితంగా అవసరం మనకు. కాబట్టి 20 వరకు ఎవరైతే టేబుల్స్ నేర్చుకుంటారో వాళ్ళు మ్యాథ్స్ని చాలా ఈజీగా చేసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనకు దాదాపు అందరు కూడా 12 వరకు వస్తూ ఉంటాయి. 13th రాదు, 14th రాదు, మళ్ళీ 15th బాగా వస్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు బాగా గట్టిగా వలికింటాం అనమాట. నెక్స్ట్ 16th రాదు, 17th రాదు, 18th రాదు, నెక్స్ట్ 19th రాదు, కానీ మళ్ళీ 20th బాగా వస్తూ ఉంటుంది. అంటే టోటల్గా మనకు 6 టేబుల్స్ రావన్నమాట. ఈ 6 టేబుల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి జస్ట్ ఒక 15 నిమిషాలు మనం నేర్చుకున్నారనుకో మ్యాథ్స్లో మీరు సెంట్కి సెంట్ మార్క్స్ తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేను మీకు అందరికీ చెప్పేటువంటి ఓపెన్ సీక్రెట్ ఇదనమాట. ఓకే, నెక్స్ట్ మరి ప్రిపేర్ అయ్యేటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, ఈ టేబుల్స్ నేర్చుకున్న తర్వాత మనము కాంపిటేటివ్ ఎగ్జామ్కి అర్థమెటిక్ని ఎలా ప్రిపేర్ కావాలి అని అంటే చాలామంది కూడా ఏం చెప్తుంటారంటే షార్ట్ కట్స్ మెథడ్లో నేర్చుకుంటే ఈజీగా ప్రిపేర్ అవుతామని చెప్పి అని అంటుంటారనమాట. మరి షార్ట్ కట్స్ మెథడ్స్ అంటే ఇవి ఇక్కడ ఏ విధంగా ఉంటాయి మనకంటే ఒకటి ఫార్ములా బేస్డ్ పైన ఉంటాయి, ఇంకొకటి వితౌట్ ఫార్ములా బేస్డ్ పైన ఉంటాయి అనమాట. ఓకే, షార్ట్ కట్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్ములే బేస్డ్ షార్ట్ కట్స్, సెకండ్ వన్ ఈజ్ వితౌట్ ఫార్ములే షార్ట్ కట్స్ అనమాట. బట్ ఐ ఫాలో ది వితౌట్ ఫార్ములే షార్ట్ కట్స్, అంటే సూత్రాలని చాలా తక్కువగా యూజ్ చేస్తూ మ్యాథ్స్ని చేసేటువంటి మెథడ్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. మరి ఏ విధంగా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. జనరల్గా మనము డైలీ లైఫ్లో మ్యాథ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం మనం, కానీ అక్కడ మ్యాథ్స్ యూజ్ చేస్తున్నామని చెప్పని చాలామందికి తెలియదు అనమాట. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మ్యాథ్స్ యూజ్ చేయని రోజంటూ ఏది కూడా మన లైఫ్లో ఉండే ప్రసక్తే ఉండదు అనమాట. కానీ మనకి అంత అబ్జర్వేషన్ ఉండదు. ఈ డైలీ లైఫ్లో మ్యాథ్స్ను చదువుకున్నవాడు యూజ్ చేస్తాడు, చదువు రాని వాడు కూడా యూజ్ చేస్తాడు. మరి ఇద్దరు ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు, అక్కడ మనకు షార్ట్ కట్స్ ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా వితౌట్ ఫార్ములే కూడా ఏ విధంగా వస్తాయి, మరి ఏ విధంగా మనం సబ్జెక్ట్ని ప్రిపేర్ కావాలా అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే 100లో సగం ఎంత, వెంటనే చెప్పేస్తారు మీరు. ఏమంటారు 50 అంటారు అనమాట. 100 రూపాయల సగం ఎంత అన్నాను అనుకోండి, వెంటనే ఏం చేస్తారు మీరు, చక్కని 50 రూపీస్ సార్ అంటారు అనమాట. నెక్స్ట్ 78 రూపీస్లో 50% ఎంత అన్నాను అనుకోండి, 78 రూపీస్లో
50% ఎంత అని అనుకోండి, కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 50% అన్నాడు కాబట్టి 50/100 వేయాలి, తర్వాత ఇంటూ చేయాలి. అంటే 50/100 × 78 చేయాలి. అంటే ఇక్కడ డివిజన్స్ వస్తున్నాయి, క్యాన్సలేషన్ వస్తుంది మనకి. క్యాన్సలేషన్ వచ్చిందంటే అర్థం ఏం, మనకు టేబుల్స్ రావాలని చెప్పని అర్థం అనమాట. మరి ఎందుకులే అని చెప్పండి, కొద్దిగా ఆలోచిస్తామంట. ఫస్ట్ ప్రాబ్లంకి చక్కని ఆన్సర్ చెప్పేస్తాం. 100 రూపాయల్లో సగం ఎంత అంటే వెంటనే 50 రూపీస్ అంటాం. కానీ 75 రూపాయల్లో 50% ఎంత అంటే కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకోసం ఆలోచిస్తున్నాం అని అంటే, ఇక్కడ 50% అంటే మనం క్యాల్కులేషన్ చేయాలని చెప్పని ఆలోచిస్తాం. ఇదే లెక్కని బయట బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర, షాప్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగినామనుకోండి, చక్కని చిటికలో ఆన్సర్ చెప్పేస్తారు వాళ్ళు. మరి ఏ విధంగా చెబుతారు అని అంటే, వాళ్ళకి 50% అన్నా ఆఫ్ అన్నా, 50% అన్నా సగం అన్నా, రెండు ఒకటే అని చెప్పని అర్థం అనమాట. కానీ మన దృష్టిలో ఏ విధంగా ఉంటుంది, 50% అంటే ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేయాలి, ఆఫ్ అన్నప్పుడు చక్కని మనం బయట చేసి చెప్పేస్తామనే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, 50% అన్నా ఆఫ్ అన్నా రెండు కూడా ఒకటే ఉంటుంది. అదే కాన్సెప్ట్తో మనం కూడా ఉన్నాం అనుకోండి క్లాస్ రూమ్లో, ఏం చేస్తున్నప్పుడు 75 రూపాయల్లో 50% ఎంత అని చెప్పని అన్నానంటే, వెంటనే మీరు 39 రూపాయలు అని చెప్పని చక్కని ఆన్సర్ చెప్పేస్తారు. అది ఎప్పుడు చెప్తారు 39 రూపాయలు అని చెప్పని, 50% అన్నా సగం అన్నా ఆఫ్ అన్నా రెండు ఒకటే మీనింగ్ అన్నప్పుడు. లేకపోతే ఏం చేస్తారు, మీరు క్యాల్కులేషన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వి టేక్ అనదర్ మోర్ ఎగ్జాంపుల్. ఏ విధంగా అంటే, ఒక కూరగాయల బండి టమాటాలతో మన వీధిలోకి వచ్చింది అనమాట. వస్తే ఒక ఆమె ఆ టమాటాలు తీసుకోవాలని చెప్పని ఆ బండి దగ్గరికి వస్తే, ఎంత కేజీ అని చెప్పని ఆ బండి వాడిని అడిగితే, అతను 16 రూపాయలు కేజీ అని చెప్పాను అన్నాడు. మరి ఈమె ఊరికే ఉంటుందా, బార్గెన్ మొదలు పెడుతుంది. అంటే బేరం ఆడతారు కదా. మరి వెంటనే ఆమె ఏం చేసిందంటే, నాకు 5 రూపీస్ ఇస్తావా కేజీ అని చెప్పని అడిగింది అనమాట. అయితే అతను ఇవ్వనన్నాడు. అది లాస్ట్కి వాళ్ళ ఇద్దరి మధ్యన 8 రూపీస్కి కేజీ మాదిరిగా డిక్లేర్ చేసుకున్నాను అనమాట. చేసుకుంటే ఆమె అప్పుడు 7 కేజీ తీసుకుంది. సో కేజీ 8 రూపీస్, 7 కేజీస్ ఆమె పర్చేజ్ చేస్తే ఎంత మనీ ఆమె ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే, 8×7 ఎంత, 56 రూపీస్ అనమాట. చక్కగా మనం ఆన్సర్ చెప్పేస్తాం. ఓకే, కేజీ 8 రూపాయలు, 7 కేజీలు తీసుకుంది. ఎంత అమౌంట్ పే చేయాలి మనము, 56 రూపీస్ పే చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఆ బండివాడు వెళ్ళిపోయాడు, ఈమె ఇంట్లోకి వెళ్ళింది టమాటాలు తీసుకొని. నెక్స్ట్ పక్కింటి ఆమె ఈమె ఇంట్లోకి వచ్చిందాము. వచ్చి ఏం వదినా ఏం చేస్తున్నావు అని చెప్పని అడిగింది. అడిగితే టమాటా చట్నీ చేయాలని చెప్పి నేను టమాటాలు తీసుకున్నాను వదినా అని చెప్పని ఆమె రిప్లై ఇచ్చింది. రిప్లై ఇస్తే, మరి నాకు చెప్పకూడదా, నేను కూడా చేసేదాన్ని కదా అని చెప్పని ఆమె అన్నది పక్కింటి ఆమె. అంటే అందులోనే ఇంకొక కూరగాయల బండి అక్కడికి వచ్చింది అనమాట. అక్కడ కూడా టమాటాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు అక్కడికి, బేరే మాటానికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్తే అతను ఏం చేశాడంటే, ఎంత కేజీ అని చెప్పానంటే 20 రూపీస్ కేజీ అని చెప్పాను అన్నాడు అనమాట. ఏమండి, ఇంతకుముందు మాకు 16 రూపాయలు చెప్పి కేజీ 8 రూపాయలకే ఇచ్చారు, మీరేం 20 రూపాయలు చెప్తున్నారు, అంత కాస్ట్లీనా అని చెప్పని అడిగితే, అంతకుముందు టమాటాలు మీరు కంపేర్ చేసుకోండి నా టమాటాలతో, ఇవి చాలా తాజావి, ఆ తర్వాత పరిమాణంలో సైజులో కూడా చాలా పెద్దగా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి అని చెప్పంటే, వెంటనే లోపల నుంచి టమాటాలు తెప్పించి వాళ్ళు వెంటనే కంపేర్ చేసుకున్నారు. కంపేర్ చేసుకుంటే నిజంగానే ఇవి బాగా ఫ్రెష్గా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి. కాబట్టి ఏమన్నారంటే, అంతకుముందు 8 రూపీస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దానికంటే 1 రూపీ ఎక్కువ ఇస్తాము, ఇస్తారా అని చెప్పని అన్నారన్నమాట. ఆయన ఇయ్యదని చెప్పని ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే మళ్ళీ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని ఇంకొక పావుల ఎక్కువ ఇస్తామని చెప్పన్నారు. అంటే ఎంత, 9 రూపాయల 25 పైసలు అనమాట. మరి 9 రూపాయల 25 పైసలకి అంటే సరేలే అని చెప్పి అతను రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వస్తే ఈమె టమాటాలు బాగున్నాయి కదా అని చెప్పని 12 కేజీలు తీసుకుంది అనమాట. 8 కేజీలో 12 కేజీలు తీసుకుంది. మరి 12 కేజీలు కేజీ మనకు 9 రూపాయల 25 పైసలు మాదిరిగా ఎంత అవుతుంది అమౌంట్ అని అంటే, ఇప్పుడు మీరు కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, 8×7 = 56 అని చెప్పని చక్కని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 9.25×12 అంటే ఏం చేయాలి, 12తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ 12 టేబుల్ రాకపోతే 2తో ఒకసారి 1తో ఒకసారి వేయాలి. కానీ ఇదే ప్రాబ్లమ్నే మన ఇంట్లో గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కని చిటికెలా ఆన్సర్ చెప్పేస్తారనమాట. మరి మనకైతే ఏం కావాలి, పెన్ను పేపరు. ఈ మధ్యన ఉన్నటువంటి జనరేషన్కి అయితే సెల్ఫోన్ కావాలి. కానీ మన గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ పెన్ను పేపర్ కానీ సెల్ఫోన్ కానీ ఏది అవసరం లేదన్నమాట. మరి వాళ్ళు ఏ విధంగా చేస్తారనంటే, వాళ్ళు పైసల్ని రూపాయల్ని డివైడ్ చేస్తారనమాట. పైసల్ని రూపాయల్ని
డివైడ్ చేస్తారు. ఫస్ట్ మనకి 9.25 × 12 లో మనకు 9 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో 12 9 ఎంత, 108. 12 9 ఎంత, 108, అంటే 108 రూపాయలు ఉన్నాయి. తర్వాత పాలలు ఉన్నాయి 25 పైసెస్. ఎన్ని పాలలు ఉన్నాయి, 12 పాలలు ఉన్నాయి. అంటే 1 రూపాయికి ఎన్ని పాలలు మనకు, 4 పాలలు. అంటే 4 పాలలు కలిస్తే 1 రూపీ అవుతుంది మనకు. మరి ఇప్పుడు 12 పాలలు కలిస్తే ఎన్ని రూపాయలు అవుతాయి మనకు, అంటే 3 రూపీస్ అనమాట. ఓకే, అంతకుముందు 108, 108 + 3 ఎంత, 111 అయిపోయింది. అంతే, చాలా ఈజీ. ఇది వాళ్ళు చేసేటువంటి మెథడ్ అనమాట. మనం కూడా ఈ విధంగా చేయాలి లెక్కలు. ఈ విధంగా చేసినామంటుకో చాలా ఈజీగా ఉంటుంది. మనం చేసే మెథడ్ ఎట్లా ఉంటుందంటే 9.25 × 12, 12 5 = 60, 12 2 = 24 6. ఇదని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం, ఖచ్చితంగా టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఈ విధంగా 9 రూపీస్ 25 పైసలు రెండింటిని డివైడ్ చేస్తే ఏమైంది, 12 × 9 108, 25 పైసలు 12 ఉన్నాయి, అనేవన్నీ 3 రూపీస్. 108 + 3 = ఎంత, 111 అనమాట. అయిపోయింది ఆన్సర్. అంతే, ఇదే సూత్రాలు లేకున్నటువంటి చేసేటువంటి మెథడ్ అనమాట. దీంటే జనరల్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, మనందరం కూడా దాదాపుగా అందరూ అన్ఎంప్లాయ్స్ కదా మనం. మరి 3 అన్ఎంప్లాయీస్ టీ తాగడానికి టీ కొట్టు దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్తే వాళ్ళ దగ్గర 3 టీలకి మాత్రమే డబ్బులు ఉన్నాయి. 3 టీలు ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే మళ్ళీ అక్కడ నుంచి ఒక 2 ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారనమాట. వస్తూ ఉంటే ఇద్దరు హాయ్ హాయ్ చెప్పని పలకరించుకున్నారు అక్కడ అటువైపు ఇటువైపు. మరి వాళ్ళని రమ్మంటారా పొమ్మంటారా, రమ్మన్నారనమాట. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర 3 టీలు తాగడానికే అమౌంట్ ఉంది. మరి ఏమని ఆర్డర్ ఇస్తారు, 5 మంది ఉన్నారు, ఏమని ఆర్డర్ ఇస్తారు, 3/5 అని చెప్పని ఆర్డర్ ఇస్తారు. మరి ఈ 3/5 అనే పదాన్ని బయట మనకు చదువు వచ్చినవాడు యూజ్ చేస్తాడు, చదువు రానివాడు యూజ్ చేస్తాడు, కూలి పనికి వెళ్ళేవాడు కూడా యూజ్ చేస్తాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3/5? 3 టీలని ఏం చేయాలి, 5 టీలు చేయాలన్నమాట. అక్కడ భిన్నాన్ని యూజ్ చేస్తున్నాం. భిన్నాన్ని 3/5 అనేది ఒక భిన్నం అనమాట. ఆ భిన్నాన్ని చదువు రానివాడు చెప్తున్నాడు, చదువు ఉన్నవాడు కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు. దీన్నే నేను ఇదంతా స్టోరీ ఏం చెప్పినట్లుగా క్లాస్ రూమ్లోన వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3/5 అని అనుకోండి, 3/5 అంటే అర్థం ఏమి అని అనుకోండి. అప్పుడు మీరు ఆలోచిస్తారన్నమాట, ఆ బైకి పైన ఉండేది లవము, కింద ఉండేది హారము. అబౌవ్ ది లైన్ ఈజ్ న్యూమరేటర్, బిలో ది లైన్ ఈజ్ డినామినేటర్. ఐ డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ ఫ్రాక్షన్. మరి నాకు భిన్నం యొక్క అర్థం తెలియదని చెప్పి ఆలోచిస్తాం అనమాట. అప్పుడు ఎప్పుడో 4th క్లాస్లో ఎక్కడో చదువుకున్నాము, ఏం చదువుకున్నామో ఐడియా లేదని చెప్పి ఆలోచిస్తాం. కానీ ఇదే 3/5నే మనం అక్కడ టీ కొట్టు దగ్గర ఏం చేస్తున్నాము, మ్యాథ్స్ అని తెలియకనే మనం అక్కడ మ్యాథ్స్ చేస్తున్నాం. కానీ మ్యాథ్స్ అని చెప్పని ఫీల్ కాకుండానే ఏం చేస్తున్నాం, మనము మ్యాథ్స్ని చేస్తూ ఉన్నాం. చదువు వచ్చిన వాడు చేస్తున్నాడు, చదువు రానివాడు కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇదే మాదిరిగానే. మామూలు మన ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారస్తులు ఉంటారన్నమాట. ఆ వడ్డీ వ్యాపారస్తులు వడ్డీ లెక్కలు కడుతూ ఉంటారు. మరి వాళ్ళు వడ్డీ లెక్కలు ఏ విధంగా కడతారు, మనం వడ్డీ లెక్కేయాలంటే ఏం కావాలి మనకు, PTR/100 కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కావాలి. మరి వాళ్ళకి PTR/100 కావాలనా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకుల్ మీకు PTR/100 తెలుసా అని చెప్పి అడిగితే ఏం చెప్తారు, వాళ్ళు మాకు తెలియదు అంటారు. మరి ఏ విధంగా వాళ్ళు లెక్కేస్తారు మనకు, అదే మనమైతే ఏ విధంగా లెక్కేస్తాము అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. మరి ఏ విధంగా అంటే 5000 రూపాయలకు సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అగు సాధారణ వడ్డీ ఎంత, ఇది క్వశ్చన్ మనకు. మనమైతే ఏ విధంగా చేస్తామో చూద్దాం ఒకసారి. మనకేం కావాలి, SI = PTR/100 అనమాట. హియర్ పి మీన్స్ 5000, టీ మీన్స్ 3 ఇయర్స్, ఆర్ మీన్స్ 5/100. 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సల్, 5 3 15 15 5 75 10. సో ఎంత, 750 రూపాయలు అనమాట మనకు చేసేటువంటి ప్రాసెస్ ఇది. మరి వాళ్ళకి PTR/100 తెలుసా, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో PTR/100 గురించి తెలిసేటువంటి అవకాశమే లేదు. మరి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అని అంటే సింపుల్ అనమాట. వాళ్ళు ఏ విధంగా లెక్కేస్తారంటే మనకు 5% అంటే అర్థమేమి, ఇక్కడ 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం మనకు. మరి 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 1000 రూపాయలకి ఎంత అవుతుంది, 50 రూపాయలు అవుతుంది. మరి 1000కి 50 రూపాయలు అయితే 5000కి ఎంత అవుతుంది, 50 × 5 ఎంత, 250 రూపాయలు. అంటే సంవత్సరానికి 5000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఎంత, 250 రూపాయలు. మరి 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 250 × 3 ఎంత, 750 రూపాయలు. అయిపోయింది అంతే. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, ఫస్ట్ మనకు 5% అంటే అర్థం ఏం మనకు అంటే 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం మనకు. మరి 100 రూపాయలకి 5 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే
వెయ్యి రూపాయలకి ఎంత అవుతుంది, వంద రూపాయలకి ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ అవుతే వెయ్యి రూపాయలకి ఎంత అవుతుంది అంటే అప్పుడు ఏం చేస్తాం మనము, ఇంటూ టెన్ చేస్తాం అంతే. ఎందుకంటే ఒక వెయ్యికి ఎన్ని వందలు ఉంటాయంటే పది వందలు ఉంటాయి, ఒక వందకి ఐదు రూపాయలు, పది వందలకి ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాము, ఐదు ఇంటూ పది ఎంత, యాభై రూపాయలు. ఒక వెయ్యికి యాభై రూపాయలు అయితే ఐదు వేలకు ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాము, యాభై ఇంటూ ఐదు ఎంత, రెండు వందల యాభై రూపాయలు. అంటే సంవత్సరానికి ఐదు వేల రూపాయలకి వడ్డీ ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు అనమాట. మరి మూడు సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే అప్పుడు ఏం చేస్తాం మనము, రెండు వందల యాభై ఇంటూ మూడు ఎంత అవుతుంది అప్పుడు, ఏడు వందల యాభై రూపాయలు. అయిపోయి ఫినిష్. ఇది మనం చేసేటువంటి ప్రాసెస్ అనమాట. అంటే ఇది వితౌట్ ఫార్ములా అనమాట, విత్ ఫార్ములా. ఇది ఈ విధంగా మనకి మ్యాథ్స్ను వితౌట్ ఫార్ములే మెథడ్లో అన్నీ చేసుకొని వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా అర్థమెటిక్ పార్ట్లో మనకు సెంట్కి సెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ అర్థమెటిక్ మనకు టఫ్ అని చెప్పని వదిలేసామంటే మార్క్స్ మనకు తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్థమెటిక్ లేని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది కూడా లేదు. జాబ్ వచ్చేంత వరకు నిన్ను అర్థమెటిక్ వదిలేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసి అర్థమెటిక్ను మీరు నేర్చుకున్నారంటే జీవితంలో ఖచ్చితంగా రీజనింగ్లో ఎన్ని మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చో అర్థమెటిక్లో కూడా దానికంటే ఎక్కువ మార్క్ మనం గెయిన్ చేస్తే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీజనింగ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేస్తారు. కానీ అర్థమెటిక్ విషయానికి వచ్చేపాటికి ఏమవుతుందంటే మ్యాథ్స్ వాడు మాత్రం ఎక్కువ చేస్తాడు, నాన్ మ్యాథ్స్ వాడు తక్కువ చేస్తాడు. అదే ఈ నాన్ మ్యాథ్స్ వాడు కూడా చేశాడు అనుకోండి, ఈ మ్యాథ్స్ వానికి నాన్ మ్యాథ్స్ వాడు గట్టిపడిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వితౌట్ ఫార్ములే మెథడ్లో షార్ట్ కట్స్ని యూజ్ చేసి అర్థమెటిక్ని ఎలాగా నేర్చుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మా శ్రీ కృష్ణవేణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్కు వెల్విషర్స్కు షేర్ చేసి అదేవిధంగా గంట సింబల్ను నొక్కి నోటిఫికేషన్స్ను ఆల్ నొక్కి మా ఛానల్ యొక్క అప్డేట్స్ని ఎప్పటికప్పుడు రీచ్ చేసుకుంటారని చెప్పని ఆశిస్తూ దిస్ ఈజ్ ఉప్పార శ్రీనివాసులు. థ్యాంక్ యూ.